ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళు రామ్ మనోహర్ లోధియా హాస్పిటల్కి మహామృత్యుంజయ మంత్రం కోసం ఫండింగ్ చేశారండి. అదేంటంటే, మెదడు దెబ్బతిన్న పేషెంట్లకి మృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా వాళ్ళకి ఏమన్నా నయం అవుతుందా లేదా అని పరీక్ష చేయమని చెప్పి వాళ్ళు ఫండింగ్ చేశారు. అంటే పేషెంటు, మెదడు దెబ్బతిన్న పేషెంట్ కోమాలో ఉండొచ్చు, లేకపోతే ఆపరేషన్ టేబుల్ మీద ఉండొచ్చు, ఎలానా కావచ్చు, అలాంటి వాళ్ళు జపం చేయలేరు. కానీ వాళ్ళ బంధువులు సంకల్పం తీసుకుని ఎవరన్నా పండితుల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఆ పేషెంట్కి, ఆ రోగికి ఏమన్నా బతికే ఛాన్స్ ఉంటుందేమో, లేకపోతే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, ఇలాంటివన్నీ పరీక్ష చేయడానికి వాళ్ళు ఫండింగ్ చేశారు. అయితే సెప్టెంబర్ 13వ తారీఖున ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాన్ని అపహాస్యం చేస్తూ ఒక వీడియో పెట్టారు. దానిలో ఆయన ఇలాంటి పనులు చేయకూడదు గవర్నమెంట్ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఆ మృత్యుంజయ మంత్రం ఫలించకపోతే హిందువులందరికి మనోభావాలు దెబ్బతింటాయని ఏదో ఆయన చెప్పుకొచ్చాడు. అది పనికి మాలిన ఎక్స్పెరిమెంట్ అని, అలాంటివి చేయకూడదని, అటువంటి వాటికి డబ్బులు దండగని చెప్పి ఆయన రకరకాలుగా చెప్పాడు. సెప్టెంబర్ 13, 2019 మేము వేదాస్ వాళ్ళ ఇంక వాళ్ళము సెప్టెంబర్ 23వ తారీఖున, అంటే ఒక 9-10 రోజుల్లో మేము ఒక వీడియో ప్రొడ్యూస్ చేసాం. దానిలో ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పు లేదు, అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే మనకి రిజల్ట్స్ వస్తాయో రాతో తెలుస్తుంది, దాని ప్రకారం చేయాలి అని చెప్పి దానికి కొన్ని సూచనలు కూడా ఇచ్చాం. మేము దాన్ని సమర్థించాం, అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయటము సమర్థనీయము, తద్వారా మృత్యుంజయ మంత్రాన్ని జపించటం మూలంగా ఆ హాస్పిటల్లో బ్రెయిన్ ఇంజురీతో జాయిన్ అయిన వాళ్ళకి ఉపశమనం కలగచ్చు అని చెప్పి మేము చెప్పాం. దాని ఏదైనా ప్రయత్నంతోనే ఫలితం వస్తుంది, ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఫలితాలు ఎలా తెలుస్తాయి మనకి, అది నిజమో కాదో అని. అక్టోబర్ 3వ తారీఖున జీ న్యూస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. జీ న్యూస్లో వాళ్ళు న్యూస్ ఐటెం కింద చెప్పారు, ఈ రామ్ మనోహర్ లోధియా హాస్పిటల్లో 40 మంది బ్రెయిన్ ఇంజురీతో అడ్మిట్ అయిన వాళ్ళని 2 భాగాలుగా చేశారట. 20 మందిని ఒక సైడ్, 20 మందిని ఒక సైడ్ పెట్టి ఒక 20 మంది పేషెంట్స్ బంధువులు సంకల్పం తీసుకున్నారట. మృత్యుంజయ మంత్రానికి సంకల్పం తీసుకుంటున్నామని తీసుకున్నారు. అప్పుడు ఆ హాస్పిటల్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంస్కృత పాఠశాలను, లేకపోతే సంస్కృత ఒక కమ్యూనిటీలోనో మొత్తానికి ఒక గురువు గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించారు. జపిస్తే ఈ 20 మంది ఎవరైతే మృత్యుంజయ మంత్రానికి సంకల్పం తీసుకున్నారో వాళ్ళ బంధువులు, ఆ పర్టిక్యులర్ 20 మంది కోమాలో ఉన్నవాళ్ళే. వాళ్ళలో 18 మందికి ఫలితం వచ్చింది అని చెప్తున్నారు. మిగిలిన 20 మంది ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే సంకల్పం తీసుకోలేదో వాళ్ళకి ఎటువంటి ఫలితం రాలేదు అని చెప్తున్నారు. సో ఈ 20 మందిలో 18 మందికి మంచి ఫలితాలు చూపిస్తోంది అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? ఇప్పుడు 20 మందికి ఫలితం తీసుకోలేదా, 18 మందికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి, దాని తర్వాత చర్చిస్తాం. అబ్ డాక్టర్ కే పాస్ భీ జాతే హై ఔర్ సాత్ సాత్ ప్రార్థనాయే భీ కర్తే హై ఔర్ దుఆయే భీ కర్తే హై ఔర్ ఇసిలియే తో కహా జాతా హై కి దుఆఓ మే బహుత్ తాకత్ హోతీ హై, ప్రార్థనాఓ మే బహుత్ తాకత్ హోతీ హై. కై బార్ జహాన్ డాక్టర్ హార్ జాతే హై వహాన్ ప్రార్థనాయే ఔర్ దుఆయే కామ్ ఆ జాతీ హై, భగవాన్ కామ్ ఆ జాతే హై. లేకిన్ అబ్ దేశ్ కి మెడికల్ రీసెర్చ్ సే జుడీ సంస్థాయే ఔర్ డాక్టర్ భీ మంత్రో కి శక్తి కో ఆజ్మా రహే హై ఆజ్కల్.
दिल्ली के राम मनोहर लोहिया अस्पताल के डॉक्टर महामृत्युंजय जाप के मरीजों पर होने वाले असर की जांच कर रहे हैं। जिन लोगों पर यह रिसर्च किया जा रहा है वो सभी ब्रेन इंजरी यानी मस्तिष्क की चोट के मरीज हैं। ये स्टडी 40 लोगों पर इस समय की जा रही है। इन 40 लोगों को 20-20 के दो समूहों में बांटा गया है। इसमें से एक समूह को महामृत्युंजय मंत्र सुनाया गया जबकि दूसरे समूह को यह मंत्र नहीं सुनाया गया। जिन मरीजों के लिए महामृत्युंजय मंत्र का जाप किया गया उनमें से कई मरीज कोमा में थे। हालांकि इस रिसर्च का तरीका थोड़ा अलग है क्योंकि मंत्र पढ़ने का काम अस्पताल में नहीं बल्कि अस्पताल से 13 किलोमीटर दूर संस्कृत विद्यापीठ में किया जा रहा है। इसे समझाने के लिए हम आपको अस्पताल की कुछ तस्वीरें आज दिखाएंगे। ये उन मरीजों की तस्वीरें हैं जिन पर राम मनोहर लोहिया अस्पताल में रिसर्च की जा रही है। सही तरीके से मंत्रों का पाठ करने के लिए इस अस्पताल के डॉक्टरों ने दिल्ली के संस्कृत विद्यापीठ से संपर्क किया। इसके बाद वहां के पंडितों ने मरीजों को उनके परिवार वालों की मौजूदगी में महामृत्युंजय मंत्र का संकल्प करवाया। डॉक्टरों और मंत्रोच्चार करने वाले आचार्यों का कहना है कि मंत्रों की शक्ति से 20 में से 18 मरीजों को बचा लिया गया जबकि जिन मरीजों के लिए मंत्रों का पाठ नहीं हुआ उन मरीजों में कोई सुधार नहीं देखा गया। चूसर कदंडी इंदुलो 20 मंदी संकल्पन తీసుకుంటే వాళ్ళ బంధువులు ఆ 20 మంది పేషెంట్స్ లో 18 మంది మీద మంచి ప్రభావం చూపించింది। ఇంకొక 20 మంది ఎవరైతే అసలు సంకల్పం తీసుకోలేదో వాళ్ళకి ఎటువంటి ప్రభావం లేదు అని చెప్తున్నారు। దీని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ 20 మందిలో 18 మందికి ఎందుకు అయింది, మిగతా ఇద్దరు ఏం చేశారు తప్పు, వాళ్ళకు కూడా ప్రభావం తీసుకోవాలి కదా సంకల్పం తీసుకున్నాక అన్న ప్రశ్న ఉదయిస్తుంది। అంటే ఇది కాకతాళీయంగా జరిగిందా అంటే మరీ 20 మందిలో 18 మందికి రిజల్ట్స్ రావడం అన్నది కాకతాళీయం కాదు। పైగా ఇంకో 20 మంది ఎవరైతే సంకల్పం తీసుకోలేదో వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపించకపోవడం అన్నది ఆశ్చర్యకరమైన విషయం। అయితే ఇప్పుడు మనము నిజాయితీగా చర్చించాల్సింది ఏంటంటే అసలు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు సంకల్పం తీసుకుంటేనే జరుగుతుందా లేకపోతే జరగదా అన్న ప్రశ్న ఒకటి, తర్వాత 20 మంది సంకల్పం తీసుకుంటే 18 మంది మాత్రమే ఎందుకు దానికి పనికొచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు పనికిరాలి, ఇంకో 20 మంది ఎవరైతే సంకల్పం తీసుకోలేదో ఇక్కడ జపం చేస్తుంటే ఆ శక్తి విడుదలయ్యేది అందరి మీద ప్రభావం చూపిస్తుంది కదా, మరి ఆ 20 మంది మీద ఎందుకు ప్రభావం చూపించలేదు, ఇది ఇంకొక సమస్య। అయితే దీనిలో ఏంటంటే మనము బాగా తెలుసుకోవాల్సింది సంకల్పం అన్నది చాలా ప్రాముఖ్యం ఉంది। సంకల్పం తీసుకున్న వాళ్ళు కొన్ని నిష్ట నియమాలు పాటించాల్సి ఉంటుందన్నమాట। అంటే వాళ్ళు ఆ సంకల్పం తీసుకునే ముందర ఆ జపానికి ఆ మృత్యుంజయ మంత్రం జపించటానికి ఉండే పరిస్థితుల్ని ఆ పండితులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఆ పరిస్థితులు ఏమై ఉంటాయి, ఏవైతే నిత్యము మనం చేసే పరిస్థితులు కాకుండా దానికి భిన్నంగా ఆ ఒత్తిడికి లోనవుతున్న వాళ్ళు ఆ ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతంగా పరమాత్ముని యొక్క యూనియన్లో ఉండటం కోసము కొన్ని నియమాలు యమాలు నియమాలు అనేవి నియమిస్తారు, వాటిని వీళ్ళు తప్పకుండా పాటించాలి। మరి ఆ 18 మంది మాత్రమే పాటించారా ఇంకొక ఇద్దరు పాటించలేదా అన్న సమస్య ఉదయిస్తుంది, మనకు ఆ డేటా మన దగ్గర లేదు కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయలేము కానీ అనాలిసిస్ చేయగలుగుతాం। అదేంటంటే డేటా లేకుండా అనాలిసిస్ ఎలా చేస్తారు అంటే ఉండుంటే ఒకవేళ మన దగ్గర డేటా ఉంటే ఎలా చేస్తాము అన్నది మనం చూడాలి। ఇప్పుడు ఈ 18 మందిలో 18 మంది ఒక పరిస్థితి ఆ మిగతా ఇద్దరి కంటే బెటర్ ఎట్లయింది, ఆ ఇద్దరు ఎందుకు కోలుకోలేకపోయారు అన్నది మనం పరిశీలించాలి। ఆ మెడికల్ డేటా అంతా మన దగ్గర ఉంటే ఆ డాక్టర్లు చెప్తారు ఎందుకు కోలుకోలేకపోయారు అని। మరి మృత్యుంజయ మంత్రం చదివితే అందరూ కోలుకోవాలి కదా, కోలుకోవాలి। అయితే ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే డాక్టర్లు ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఏ ఆపరేషన్ అన్న కావచ్చు, ఏదన్నా హృదయానికి సంబంధించింది అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఆపరేషన్ అవ్వచ్చు, ఆపరేషన్ చేసినప్పుడు ఎంత శాతం పేషెంట్లు బతుకుతున్నారు అన్నది ఇంపార్టెంట్ అవుతుంది।
అలానే ఇక్కడ మృత్యుంజయ మంత్రం జపిస్తున్నప్పుడు ఎంతమంది ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఇదివరకు విన్నారు, దాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు పఠించారు, లేక మిగిలిన ఆ బంధువులు ఎంత నిష్ఠగా ఉన్నారు, ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో 20 మంది ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అసలు మొదలుపెట్టే సమయానికి ఆ ఇద్దరు పరిస్థితి ఎంత అధ్వాన్నమైంది, ఈ 18 పరిస్థితి ఎంత మెరుగుగా ఉంది లేదా అధ్వాన్నమైంది, ఇది కూడా తెలియాలి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం చెప్పగలుగుతాం. అందుకనే ఆ జీ న్యూస్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే 3 సంవత్సరాల కోసం ఫండింగ్ చేశారు, దానిలో 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకొక 1.5 సంవత్సరం ఉందని చెప్పుకొస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకొక 1.5 సంవత్సరం తర్వాత మొత్తం రిజల్ట్స్ మనకి ఇస్తారు. రకరకాల పద్ధతుల్లో దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఆ పద్ధతులన్నీ వాళ్ళు వివరిస్తారు. అప్పుడు ఒక పేపర్ పబ్లిష్ అవుతుంది, మనకు తెలుస్తుంది. దానికంటే ముందరే మనం దాన్ని గురించి మాట్లాడచ్చా అంటే మాట్లాడచ్చు. ఎందుకంటే 20 మందిలో 18 మంది కోలుకోవడం అంటే అది సామాన్య విషయం కాదు. కోమాల నుంచి బయటికి రావటం అన్నది అది అద్భుతమైన విషయం కిందనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మిగతా 20 మందిలో ఎటువంటి మార్పు రాలేదంటే అది కూడా మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే వేదాసి వాళ్ళు ఇంకో వాళ్ళు మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఎప్పుడు కూడా ఒక సంకల్పం తీసుకున్నాక ఆ సంకల్ప బలం కావాలి. అంటే ఆ సంకల్పం ఎంత బలంగా ఉండాలంటే, మేము ఇది చేస్తున్నాము, దీనికి మేము ఈ నియమాలు పాటించి దాన్ని సాధించుకుంటాము అనే సంకల్పం ఉండాలన్నమాట. ఆ సంకల్పమే సగము బలం అండి. అలా పరమాత్మని వేడుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎన్నో సందర్భాల్లో మనకి చాలా స్టోరీస్, మనకి రామాయణ మహాభారతాలే కాకుండా చాలా మనం వినుంటాం, ఎవరి సంకల్పం గట్టిగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనము ఆ పేషెంట్స్ బెడ్ మీద ఉన్నారు, ఎవరో సంకల్పం తీసుకుంది, అంటే వాళ్ళ బంధువులే సంకల్పం తీసుకున్నది, ఎవరో దాన్ని జపించారు. ఈ కేసు కొద్దిగా స్టడీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అవుతుందా అంటే అవుతుందని ఇప్పుడు ఈ రిజల్ట్స్ చెప్తున్నాయి. అయితే దీనికి నా చిన్నప్పుడు, నేను 8వ క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి హిస్టరీ చదువుతున్నాను, దానిలో బాబర్ అక్బర్ కథ విన్నాను. అక్బర్కి జ్వరం వచ్చేసి మంచం మీద పడిపోతే బాబర్ దాన్ని మంచం చుట్టూ తిరిగాడను, లేకపోతే బాబర్ మంచం మీద ఉంటే అతని తండ్రి మంచం చుట్టూ తిరిగి నా ప్రాణం తీసుకో పరమాత్ముడా నా కొడుకుది ఉండని అన్నట్టుగా అంటే ఆ కొడుకు బతికాడని చెప్పి, నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు అది బాబరో అక్బరో మొత్తానికి ఒకటి అది విన్నా. అంటే ఏంటంటే సంకల్పం తీసుకొని దానికి సంబంధించింది చేస్తే అవుతుందా అంటే, ఇక్కడ ఈ బాబరో అక్బర్ కేసు బాబర్ కేసులో ఏమైందంటే ఒకళ్ళ ప్రాణం పోయింది ఒకళ్ళు బతికారు, ఇలా కాదు. ఇక్కడ మృత్యుంజయ మంత్రం చేసేటప్పుడు మంత్రం జపించేటప్పుడు ఎవరైతే ప్రాణాలు పోతున్నాయో వాళ్ళని రక్షించడం కోసం ఎవరి ప్రాణాలు ఇక్కడ వదలటది. పైగా ఈ జపం చేస్తున్న వాళ్ళు, ఇక్కడ సంకల్పం తీసుకున్న వాళ్ళు, అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ముగ్గురు కూడా జీవించే ఉంటున్నారు. సో ఇది డిఫరెంట్ స్టోరీ అన్నమాట. సో ఇది మృత్యుంజయ మంత్రం యొక్క ప్రభావం. సో దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. దాన్ని పఠించే పద్ధతి, దాని స్వరము అన్నీ కూడా సరిగ్గా సరిపోవాలి. అది ఆ పండితులు మాత్రమే చేయగలుగుతారు, మిగతా వాళ్ళు కూడా చేయగలుగుతారు నేర్చుకుంటే. నేర్చుకొని మనమంతా కూడా దాన్ని జపిస్తూ ఉంటే బాగుంటుంది. ఈ మృత్యుంజయ మంత్రం యొక్క అర్థాన్ని విపులీకరిస్తూ ఇంకో వీడియో చేస్తా అని చెప్పాను, తప్పకుండా మనకి భవిష్యత్తులో చేస్తాను. చాలా మంచి మంత్రం అది, మీరందరూ కూడా దాన్ని నేర్చుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. దాంతో మనం 1000 ఏళ్ళు బతికేయచ్చు, 10,000 ఏళ్ళు బతికచ్చు, ఇది కాదు సమస్య. ఎప్పటి నుంచి జపించడం మొదలుపెట్టామో అప్పటికే ప్రాణాలు పోవాల్సి ఉంటే ఇంకొంతకాలం మన లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా ఎక్కువ కాలం ఎక్స్టెండ్ అవ్వచ్చు. కానీ ఆ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే, పరమాత్ముడు వేదంలో చెప్పినట్టు ఎన్ని సంవత్సరాలు మనిషి యొక్క ఆయువు ఉందో
పూర్ణాయు బతికే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ మృత్యుంజయ మంత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. సో దాని మంత్రాన్ని, దాని పూర్తి అర్థాన్ని మనం వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే దానిలో చాలా సునిశ్చితమైన పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ విపులీకరించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. మొత్తానికి ఈ వీడియోలో మనం తేల్చింది ఏంటంటే, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర రావుకి లేని జ్ఞానాన్ని ఆయన చెప్పదలుచుకున్నాడు, తప్పైంది అది. అలా చెప్పకూడదని మనం సెప్టెంబర్ 23 చెప్పాము, ఆయన సెప్టెంబర్ 13 ఆ వ్యాఖ్యానం చేశాడు. మళ్ళీ అక్టోబర్ 3 జీ న్యూస్ వాళ్ళు ఈ రిజల్ట్స్ పెట్టారు. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, మనకు ఉన్న జ్ఞానం మాత్రమే మాట్లాడాలి కానీ నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడకూడదు. ఒకవేళ తెలియకపోతే ఈ మంత్రం గురించి, దీని యొక్క తంత్రం గురించి నాకు తెలియదండి, ఈ మంత్రం ఎలా జపిస్తారు, అసలు ఏం చేస్తారు, దీనికి ఆ వేద పండితులు చెప్పాలని ఒక వేద పండితుని పిలుచుకొని ఇక్కడ మాట్లాడాల్సిన సమయం అది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మూలంగా అది తప్పు అవుతుందని నా అభిప్రాయం. అలానే మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు వేదం గురించి. వాళ్ళు అలా మాట్లాడకూడదు, దాన్ని మనము తప్పకుండా అడ్డుకోవాలి. మీరంతా కూడా కృషి చేసి మీ వేదాన్ని, మన వేదాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్తారని మేము ఆశిస్తున్నాం. ఓ